నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ హిందువుల పరమ పవిత్ర క్షేత్రం అమర్నాథ్ శనివారం జూన్ నుంచి ప్రారంభం కానున్న మంచులింగ దర్శనం కోసం అమర్నాథ్ గుహ దగ్గరకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు ఇప్పటికే జమ్మూలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు వీరిని శుక్రవారం రాత్రిలోగా గుహకు చేరువుగా ఉన్న రెండు బేస్ క్యాంపులకు తరలించనున్నారు అక్కడి నుంచి భక్తులను శనివారం గుహ దగ్గరకు వెళ్లేందుకు అనుమతిస్తారు అమర్నాథ్ యాత్ర యాత్రికుల మొదటి బ్యాచ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ బేస్ క్యాంప్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు జమ్మూ నుంచి భారీ భద్రత నడుమ కాశ్మీర్ లోని బేస్ క్యాంప్ లకు బయలుదేరనుంది ఇక్కడ నుంచి ఈ ఏడాది అమర్నాథ్ తీర్థయాత్ర ప్రారంభం కానుంది ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అమర్నాథ్ యాత్ర చేపట్టే భక్తులు రెండు మార్గాల నుంచి గుహకు చేరుకోవచ్చు పహల్గాం బల్టాల్ క్యాంపులు అమర్నాథ్ గుహకు చేరువుగా ఉంటాయి శనివారం పహల్గామ్ బల్టాల్ నుంచి అమర్నాథ్ తీర్థయాత్ర ప్రారంభం కానుంది ఈ రెండు బేస్ క్యాంపుల నుంచి భక్తులు నడిచే వెళ్లాల్సి ఉంటుంది సుమారు ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల మేడ కొండల మధ్య మంచు దారిలో నడవాల్సి ఉంటుంది ఈ యాత్రకు సాధారణ భక్తులతో పాటు సాధు పుంగవులు సాధ్వీలు అఘోరాలు నాగ అమరలింగేశ్వరుని అమరలింగేశ్వరిని దర్శించుకునేందుకు తరలి రానున్నారు మరోవైపు ఈ పవిత్ర యాత్ర కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు జమ్మూ శ్రీనగర్ లోని బేస్ క్యాంపులకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు అయితే శుక్రవారం వాతావరణం సహకరిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం దర్శనం కోసం మొదటిసారి వస్తున్న భక్తులు హిమాలయాల సుందర దృశ్యాలను చూసి మైమర్చిపోతున్నారు ఈసారి జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పంతొమ్మిది వరకు అమర్నాథ్ యాత్ర జరగనుంది ఇటు దేశవ్యాప్తంగా తరలి వస్తున్న భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో లంగర్లు ఏర్పాటు చేశారు యాత్ర జరిగే యాభై రెండు రోజుల పాటు భక్తులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని అందిస్తున్నారు ఏదేమైనా మేరా భారత్ మహాన్ సర్వే సుఖినో భవంతు సనాతన ధర్మంతోనే అది సాధ్యం మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు అందరికీ చెప్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్గా మారుతుంది ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే అంత బలంగా ఉంటుంది అండ్ ఆర్థికంగా మన ఛానల్కి ప్రతిరోజు చెప్తున్నాను ఒక చిన్న ఆఫీసు కొంత ఎక్విప్మెంట్ కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి విషయాలను త్వరితగతిన మీకు అందించడంతో పాటు ప్రభుత్వానికి ప్రజల సమస్యలకు మధ్య వారధిగా నిలవడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దానికి మన ఛానల్కి మీ అందరి సహాయ సహకారాలు అవసరం దానికోసం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్